హలో హాయ్, వెల్కమ్ టు ఆర్ ఛానల్ హోమ్లీ సిస్టర్స్. ఈరోజు రెసిపీ అందరికీ చాలా ఫేవరెట్ అన్నమాట. అదేంటంటే పాస్తా విత్ వైట్ సాస్. వైట్ సాస్ కూడా ఇంట్లోనే మనం ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియో అన్నమాట. ఫస్ట్ దానికి కావాల్సింది మనకి సాల్ట్, పెప్పర్, చీజ్ అండ్ బటర్ అండ్ వెల్లుల్లి చిన్నగా కట్ చేసుకున్నవి, అలానే పచ్చిమిర్చి చిన్న కట్ చేసుకోవాలి, ఆనియన్ అండ్ క్యాప్సికమ్ మనం క్యూబ్స్లా కట్ చేసుకోవాలన్నమాట. అండ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మైదా ఒక 2 టేబుల్ స్పూన్స్ కావాలి. సో ఇవన్నీ ఫస్ట్ అట్లా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక స్టవ్ల గించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో వాటర్ యాడ్ చేసుకొని పాస్తా ఉడికించుకోవాలన్నమాట. ఫస్ట్ నేను 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. సో దానికి నేను ఈ కప్ ఆఫ్ మ్యాక్రోనీ పాస్తా తీసుకున్నాను అన్నమాట. పెన్నే పాస్తా అయినా పర్లేదు, మ్యాక్రోనీ పాస్తాతో చేస్తున్నాను ఈరోజు. సో దానికి మనం ఈ వీటికి కావాల్సిన సాల్ట్ యాడ్ చేసుకుందాం అప్పుడు. సో కొంచెం సాల్ట్ అండ్ లైట్గా మనం ఆయిల్ యాడ్ చేసుకుంటే మనకి ఉడికిన తర్వాత ఇవి అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట. సో అందుకని మనం ఆయిల్ యాడ్ చేస్తాము. ఆయిల్ యాడ్ చేసి లిడ్ పెట్టేసి మనం బాయిల్ చేసుకోవాలి. ఇవి ఇట్లా బాయిల్ అయ్యేటప్పుడు మనం పక్కనే ఇంకో పాన్ పెట్టుకుని దానిలో బటర్ ఒక చిన్న క్యూబ్ యాడ్ చేశాను అండ్ లైట్గా ఆయిల్ యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఈ బటర్ మనకి కంప్లీట్గా మెల్ట్ అవ్వాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత మనం గార్లిక్ చాప్ చేసుకున్నాం కదండి అండ్ పచ్చిమిర్చి ఆ రెండు యాడ్ చేసుకొని సాల్ట్ చేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం సాల్ట్ అయ్యేలోపు మనం మన పాస్తా కుక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకుందాం. అది ఎట్లా చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు మనం పాస్తా ఒకటి తీసుకొని దాన్ని కట్ చేస్తే అది మనకి టెండర్ ఫీలింగ్ అంటే సాఫ్ట్ ఫీలింగ్లో ఉండాలి. అండ్ ఇట్లా ఓపెన్ చేస్తే మనకి ఏది కంప్లీట్ కుక్ అంటే గట్టి హార్డ్నెస్ ఏమీ ఉండకూడదు అన్నమాట. సో అట్లా ఉంటే మనకి కుక్ అయిపోయిందని చెప్పి తీసేసేయచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసి ఈలోపు నేను క్యాప్సికమ్ అండ్ ఆనియన్ యాడ్ చేశాను అన్నమాట.
అండ్ దీనిలోకి సరిపడా మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దానిలోకి సరిపడా సాల్ట్ మనం ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి ఓన్లీ ఈ వెజ్జెస్కి సరిపడా సాల్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. అండ్ ఇవి కొంచెం మనకి సాల్ట్ అవ్వాలంటే కుక్ అయ్యేలోపు మనం ముందుగానే పెట్టుకున్న మ్యాక్రోన్ పాస్తాని మనం ఆ వాటర్ తీసేయాలన్నమాట. వాటర్ డ్రైన్ చేయకూడదు, అది మనకి ఆ వాటర్ అట్లా ఉంచితే మనకు తర్వాత ఉపయోగపడుతుంది ఆ వాటర్. సో ఇట్లా కంప్లీట్గా వాటర్ డ్రైన్ చేసేసిన తర్వాత మనం ట్యాప్ కింద పెట్టుకొని వాష్ చేసుకోవాలి. ఇది దేనికంటే ఇప్పుడు మనం వేడి మీద వాటర్ డ్రైన్ చేయగానే అవి అతుక్కుపోతాయి, సో బాగోదు అన్నమాట, శుద్ధలాగా అయిపోతుంది. అందుకే మనం ఇట్లా మళ్ళీ కోల్డ్ వాటర్తో వాష్ చేసి స్ట్రెయిన్ చేసేసుకోవాలన్నమాట. ఇవి స్ట్రెయిన్ చేసి పక్కన ఉంచేద్దాం. ఇప్పుడు మనకి వెజిటేబుల్స్ కూడా సార్ట్ అయ్యాయి. సో లైట్గా పెప్పర్, అంటే ఈ వెజ్జెస్కి సరిపడా పెప్పర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం సేపు ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసేయొచ్చు అన్నమాట. సో ఆల్రెడీ 1 మినిట్ ఫ్రై అయిపోయింది, నేను దీన్ని బౌల్లోకి తీసేస్తున్నాను. ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే సేమ్ అదే ప్యాన్లో మనం బటర్ యాడ్ చేసుకున్నాము. బటర్ యాడ్ చేసుకుని బటర్ కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత, ఇదే కొంచెం ఇంపార్టెంట్ స్టెప్ అన్నమాట, మనకి సాస్ అనేది కంప్లీట్గా ఇక్కడ ప్రిపేర్ అవుతుంది. అండ్ మనం తీసుకున్న 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా వేసుకోవాలి. బటర్ మనకి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, లేకపోతే మనకి మైదా అతుక్కుని పోతుంది అన్నమాట. సో బటర్ అనేది కొంచెం ఎక్కువే ఉండాలి. సో ఇట్లా మనం మైదా వేసేసుకున్న తర్వాత మనకి మైదా అనేది కుక్ అవుతా కనపడాలన్నమాట. చూసారా, ఇట్లా కుక్ అవుతా కనపడినప్పుడు మనం ముందుగానే డ్రైన్ చేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది మనకి సాస్ ప్రిపేర్ అవుతుంది. ఇట్లా మనకి కన్సిస్టెన్సీ, అంటే మనం తీసుకున్న మైదాకి దాని కన్సిస్టెన్సీ తీసుకోవాలి. ఎక్కువ వాటర్ పోసేసినా మనకి వేస్ట్, అది పాడైపోతుంది. సో వాటర్ యాడ్ చేసుకునే కేర్ఫుల్గా యాడ్ చేసుకోవాలి. ఇట్లా కంప్లీట్ అంత ఈవెన్ అయిన తర్వాత సాస్ అనేది మనకి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ క్యాప్సికం అది యాడ్ చేసుకుని అండ్ మ్యాక్రోని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ మ్యాక్రోని మనం మొత్తం కలిపేసిన తర్వాత ముందుగానే నేను చీజ్ని స్లైసెస్ని క్యూబ్స్లా కట్ చేశాను. అట్లా క్యూబ్స్లా కట్ చేయడం వలన తొందరగా మెల్ట్ అవుతుంది, సో అందుకని క్యూబ్స్లా కట్ చేసి వేసాను అన్నమాట. చీజ్ కంప్లీట్గా మెల్ట్ అయ్యే వరకు ఫ్లేమ్ ఆన్లోనే ఉంచండి, లేకపోతే మనకి క్యూబ్ చీజ్ క్యూబ్స్ అట్లానే ఉంటాయి అన్నమాట. చీజ్ మనం ఎందుకు యాడ్ చేస్తున్నాం అనేది చాలామంది డౌట్ ఉండొచ్చు. చీజ్ యాడ్ చేయటం వలన మనకి క్రీమీ టెక్స్చర్ వస్తుంది, సో అందుకని మనకి రెస్టారెంట్ ఫీల్ రావడానికి మనం చీజ్ అనేది యాడ్ చేస్తున్నాము. క్రీమీగా ఉంటుంది కొంచెం. సో చీజ్ కంప్లీట్గా మెల్ట్ అయింది అండ్ ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. సో ఈజీగా వైట్ సాస్ పాస్తా ఇంట్లోనే ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హోమ్లీ సిస్టర్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.